అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పార్ట్ 5 విందాం. ఇక ప్రస్తుతానికి వస్తే సుశీల గారు ఆ గుర్తుగల అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలని మాత్రమే చెప్పారు, కానీ వాళ్ళ పూర్వజన్మ గురించి ఇంకేం చెప్పలేదు. ఇదిగో ఇదంతా ఇలా జరిగింది అని చెప్పడం ముగించారు ఆవిడ. అదంతా విన్న విజయ గారు, నాకు తెలుసు సుశీల, నువ్వు ఈ జాతకాల పిచ్చితోనే ఇలా చేసుంటావని, నాకు తెలిస్తే నేను ఎక్కడ కోప్పడతాను అని ముందు చెప్పకుండా ఇప్పుడు చెప్తున్నా అంతే కదా అన్నారు ఆయన. దాని సుశీల గారు నవ్వి, అరే భలే కనిపెట్టేశారు మీరు అని నవ్వి, మీరు అలా చేస్తారనే నేను ఇప్పటివరకు మీకేం చెప్పలేదు అన్నారు ఆవిడ. ఆ మాటలకు విజయ గారు, ఏం చేస్తేనే చివరికి ఇంటికి మహాలక్ష్మి లాంటి కోడల్ని తీసుకొచ్చా. ఆ అమ్మాయి బంగారు బొమ్మలా ఉంది, కానీ వాళ్ళ పేరెంట్స్కి కూడా తెలియకుండా పెళ్లి చేసావు. ఆ పిల్ల బయటకు చెప్పలేకపోయినా తన మనసులో ఎంత బాధపడుతూ ఉండుంటుందో కదా. దాని సుశీల గారు, అవునండి నాకు తెలుసు, వాళ్ళు ఉండేది వైజాగ్ అంట. శ్రావ్య ఇక్కడ తన క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ వస్తే చేస్తోందంట. అది తన డ్రీమ్ కంపెనీ అని, ఇంత దూరం వాళ్ళ పేరెంట్స్ని కూడా వదిలి తనేంటో ప్రూవ్ చేసుకోవడానికి. ఇక్కడే మన ధర్మారావు గారు లేరు, అదే కంసాలి పని చేస్తారు కదా, ఆయన వీళ్ళకు కూడా కొంచెం పరిచయమేనంట. అందుకే శ్రావ్య పేరెంట్స్ తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉంచడం మంచిదని ఆయన ఇంట్లోనే పెయింగ్ గెస్ట్గా ఉంటోందట. ఆ మాటలన్నీ విన్న విజయ గారు, ఆ అమ్మాయికి ఇష్టమైతే ఇప్పుడు కూడా జాబ్కి పంపిద్దాం మనం, కానీ వేరే కంపెనీలో కాదు, మన చిన్నోడితోనే వాడి కంపెనీకి వెళ్తుంది. వాడు ఇప్పటి వరకు ఇంటికి దూరంగా ఉండి ఇక్కడ బ్రాంచ్ వదిలేసి ఇంటికి దూరంగా ఉంటూ ముంబైలో ఉన్న మెయిన్ బ్రాంచ్లో చేసేవాడు. అవునండి, అందుకే వాడికి ముందే చెప్పేశాను వాడి పెళ్ళి అయిపోయాక ఇక్కడ మనతో పాటు ఉండి ఇక్కడ కంపెనీ చూసుకోవాలని. వాడు కూడా మెయిన్ బ్రాంచ్ అక్కడ ఉండడం వలన వాడికి అక్కడ ఉండక తప్పలేదు, అందుకే పెళ్ళయ్యేలోపు మెయిన్ బ్రాంచ్ని ఇక్కడికి షిఫ్ట్ అయ్యేలా చేసుకుంటా అన్నాడు. సుశీల మాటలు విన్న ప్రణయ్, హామా వాడు ఆల్రెడీ షిఫ్ట్ చేయించేశాడు, ఇక చార్జ్ తీసుకోవడం ఒక్కటే మిగిలింది. ఆ మాటలకు విజయ గారు, అవును సుశీల, ఆ అమ్మాయి ఎక్కడ పనిచేస్తోందో అడిగావా? లేదండి అడగలేదు, తను డ్రీమ్ కంపెనీ అంది కానీ పేరు చెప్పలేదు, నేను కూడా అవసరం లేదని అడగలేదు. దానికి విజయ్ గారు, సర్లే ఆ అమ్మాయిని అడిగి నేను కనుక్కొని తన జాబ్ అక్కడే కంటిన్యూ చేస్తుందో లేదంటే మన చిన్నతో కలిసి వాడి కంపెనీ చూసుకుంటుందో అడుగుతాను. దానికి ప్రణయ్, డాడీ నాకు కూడా మన బిజినెస్లు చూసుకోవడానికి తోడుగా ఉండేలా ఒక మంచి బిజినెస్ పిల్లనిచ్చి పెళ్లి చేయాల్సింది కదా, డాక్టర్ పిల్లనిచ్చి చేశారు, ఇదేమో మన బిజినెస్లో సాయం చేయకపోగా రోజంతా ఆ హాస్పిటల్లోనే టైం స్పెండ్ చేస్తోంది. ఎందుకంతలా, అది మన హాస్పిటలే కదా అని అన్నా కూడా అది మన హాస్పిటల్ కాబట్టే ఇంకా బాధ్యతలు ఎక్కువగా ఉన్నాయంటుంది. అరే ఇక్కడ ఒకడు ఉన్నాడు, వాడు ఆఫీస్ నుంచి వచ్చిన వెంటనే వాడికి సేవలు చేసుకుందామని లేదు, ఎప్పుడు చూడు హాస్పిటల్ హాస్పిటల్. మన ప్రణయ్ బాబు తన ఫ్లోలో తను చెప్పుకుంటూ పోతున్నాడు, కానీ అక్కడ మన పద్మగారు ఆల్రెడీ కాళిక అవతారం ఎత్తేశారు. విజయ్ గారు సుశీల గారు నెక్స్ట్ ప్రణయ్ పరిస్థితి ఎలా ఉంటుందో తలుచుకుని నవ్వుకుంటున్నారు. మన చిన్నగాడు కూడా నాతో పాటు బిజినెస్ చూసుకుంటాడు అనుకుంటే వాడేమో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అవగానే నాకు నా ఓన్ ఐడెంటిటీ కావాలని చెప్పి బిజినెస్ స్టార్ట్ చేసి ఈ 5 సంవత్సరాల్లో ఇక్కడ ఫారెన్లో కూడా బ్రాంచెస్ ఓపెన్ చేసి వాడి బిజినెస్లు వాడు చూసుకుంటున్నాడు అంటూ క్యాజువల్గా పద్మవైపు చూసి తను ఇప్పటి వరకు ఏం వాగాడో గుర్తు తెచ్చుకుని ఒక వెర్రి నవ్వు విసిరి వాళ్ళ నాన్నవైపు చూశాడు. సేవ్ మీ డాడ్ అన్నట్టుగా, వాళ్ళు మాకు సంబంధం లేదన్నట్టుగా చేతులెట్టేసి నవ్వుకుంటున్నారు. దాంతో పద్మ కోపంగా, మీకు నేనంటే అసలు ప్రేమే లేదు అని వాళ్ళ మావయ్య గారి దగ్గరికి వెళ్ళి కూర్చుని, చూడండి మావయ్య మీ కొడుక్కి రెండో పెళ్లి కావాలంటే ఏ రాకాస్తానో తీసుకొచ్చి పెళ్లి చేయండి, అప్పుడు తిక్క కుదురుతుంది మీ అబ్బాయికి అందావిడ. ఆ మాటలకి ప్రణయ్, ఇక నేనే ఏదో ఒకటి చేయాలనుకుని పద్మ ముందుకెళ్ళి కూర్చుని, అయ్యయ్యో నా బంగారం అలిగితే ఎంత ముద్దుగా ఉందో చూడు, అందుకే కదా నేను అలా కావాలనే మాట్లాడాను, నేను అలా మాట్లాడితేనే కదా నువ్వు ఇంత అందంగా అలుగుతావు అని అనగానే పద్మ వెంటనే నవ్వేసింది. అమ్మయ్యా నా బంగారం నవ్వేసింది, నువ్వు నవ్వితే ఇంకా ఇంకా అందంగా ఉంటావు తెలుసా అని బుగ్గలు పట్టుకుని లాగాడు. దానికి విజయ్ గారు, రే రే మేము ఇక్కడే ఉన్నాంరా కొంచెం చూసుకోరా. దానికి సుశీల గారు, విజయ్ గారికి మాత్రమే వినపడేలా, చెట్టు ఒకటైతే కాయ ఒకటవుతుందా అని నవ్వుకున్నారు. ఆ మాటకి విజయ్ గారు, మరేమనుకున్నావు నా ఇద్దరు కొడుకులు నా పోలికే అంటూ నవ్వారు. సుశీల గారు కూడా నవ్వి, సరే గాని ప్రణయ్ ఇప్పుడు నేను మీ నాన్నగారు వైజాగ్ వెళ్తున్నా శ్రావ్య వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి వాళ్ళని ఇక్కడ తీసుకురావడానికి, ఈరోజు వాళ్ళకి ముహూర్తం పెట్టించాను, మీరిద్దరూ కలిసి ఏర్పాట్లు చూడండి, నేను రావడానికి ఆలస్యం అవ్వచ్చు. ఆ మాటలకి పద్మ,
అలాగే అత్తయ్య, మీరు వెళ్ళిరండి, మేము ఆ ఏర్పాట్లు చూస్తామని చెప్పి ఇద్దరు బయటికి వెళ్ళిపోయారు. కొంచెంసేపటికి సుశీల గారు, విజయ గారు కూడా కలిసి ఫ్లైట్లో వైజాగ్ బయలుదేరారు. చరిత ఏమైందో, అసలు శ్రావ్య ఎందుకు పెళ్లి కొప్పుకుందో కనుక్కోవడానికి శ్రావ్య కోసం వెతుకుతున్న హర్షకు ఆఫీస్ నుంచి కాల్ రావడంతో కిందకొస్తుండగా సుశీల గారు అందరినీ వాళ్ళ రూమ్లోకి తీసుకెళ్లడం చూసి తను కూడా రూమ్ బయట డోర్ దగ్గర ఆగి సుశీల గారు చెప్పిందంతా విన్నాడు. అదంతా విన్న హర్ష ఇంక అటునుంచటే ఆఫీస్ మీటింగ్కి హర్ష వాళ్ళ హోటల్లోనే అరేంజ్ చేయడంతో ఆ మీటింగ్కి వెళ్ళిపోయాడు. మీటింగ్ ఫినిష్ చేసుకున్న హర్ష ఆ హోటల్లో తను స్పెషల్గా చేయించుకున్న రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద పడుకుని రెండు చేతులు తలకింద పెట్టుకుని ఆలోచిస్తున్నాడు. అమ్మ చెప్పిన ప్రకారం ఎవరి తప్పు కూడా తెలియడం లేదు. అమ్మేమో ఈ జాతకాలు నమ్మి నా పెళ్ళి ఇంత తొందరగా పెట్టి తర్వాత చరిత కనిపించలేదని, ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే నేను బ్రతుకుతానని ఆ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేసింది. ఒకవేళ చరిత ఉండగానే అమ్మాయి వచ్చి ఆ గుత్తుగల అమ్మాయి తనేనని అమ్మకి తెలిస్తే అమ్మ ఖచ్చితంగా చరితను నాకు ఇచ్చి పెళ్లి చేయకుండా ఈ అమ్మాయినిచ్చే నాకు పెళ్లి చేసేది. ఎందుకంటే అమ్మ జాతకాల విషయంలో చాలా పర్టికులర్, ఇక నా విషయంలో అయితే అస్సలు చెప్పక్కర్లేదు. అసలు ఈ చరిత ఎక్కడికి వెళ్ళినట్టు, పెళ్ళి ఇష్టం లేదని రాసిపెట్టిందని రీనా చెప్తోంది. అసలు ఎందుకు అలా రాసి ఉంటుంది? లేదు, నా బంగారానికి నేనంటే ప్రాణం, తను అలా రాసి వెళ్ళిపోవడానికి కూడా ఖచ్చితంగా ఏదో కారణం ఉండుంటుంది. నా రేవల్స్ ఎవరైనా తను బెదిరించి ఉంటారా? ఎస్, అదే అయి ఉంటుంది. ఛా, నేను ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నాను? ఇప్పుడు తను వాళ్ళు ఏమైనా చేసుంటే? నో, అలా జరగడానికి వీల్లేదు అని కంగారుగా పైకి లేచి మొబైల్ తీసుకుని తనకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ కాల్ చేయబోతుండగా చరిత వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి హర్షకు కాల్ వచ్చింది. హర్ష కాల్ లిఫ్ట్ చేసి, హలో అంకుల్, చరిత ఇంటికి వచ్చిందా, తను సేఫ్గానే ఉందా అని ఆకుండా ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు కంగారు ఎక్కువే భయంతో. దానికి చరిత నాన్నగారు, హా బాబు, అమ్మాయి బాగానే ఉంది, తనకి నీ రైవల్స్ ఎవరో కాల్ చేసి తనకి పెళ్ళి ఇష్టం లేదని రాసిపెట్టి ఎవరికీ చెప్పకుండా పెళ్ళించి పారిపోమ్మని లేకపోతే నేను చంపేస్తామని బెదిరించారంట. ఈ విషయం ఎవరికైనా చెప్పడానికి ప్రయత్నించినా నిన్న క్షణమే చంపేస్తామని, పెళ్లి మండపంలో వాళ్ళ మనుషులున్నారని, నువ్వేం చేశానో నాకు తెలిసిపోతుందని, అలాగే తన మొబైల్ని ట్రాకింగ్లో పెట్టమని బెదిరించారట. ఇక తను ఏం చేసినా నేను ఎక్కడ చంపేస్తారన్న భయంతో అక్కడి నుంచి వాడు మనుషుల సహాయంతో ఎవరికీ తెలియకుండా బయటకు వచ్చి తన ఫేస్బుక్ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోయిందంట. ఇదంతా విన్న హర్ష చరితకి ఏం కాలేదని తెలిసి కొంచెం ఊపిరి పీల్చుకుని, ఓకే అంకుల్, నేను ఇప్పుడే వస్తున్నాను అని కాల్ కట్ చేయబోతుండగా, వద్దు హర్ష, నువ్వు ఇక్కడికి రాకు, తన్ని మీద చాలా కోపంగా ఉంది, నువ్వు తన కోసం ఎదురు చూడకుండా మీ అమ్మగారు చెప్పారని ఆ పెళ్లి చేసేసుకున్నావని తన్ని మీద చాలా కోపంగా ఉంది, అందుకే ఈ విషయం కూడా నీకు చెప్పొద్దంది, కానీ నేనే నువ్వెక్కడ కంగారు పడతావేమోనని చెప్పాను. అసలు ఇప్పటికే నీ మీద చాలా కోపంగా ఉంది, ఇప్పుడు కానీ నువ్వు తనకి ఎదురు పడితే కోపం ఇంకా ఎక్కువైపోతుంది, అందుకే కొన్ని రోజులు ఆగు, అప్పుడు తనే వచ్చి నీతో మాట్లాడుతుంది, సరేనా? ఆ మాటలకి హర్ష కొంచెం బాధగా, ఓకే అంకుల్ అని కాల్ కట్ చేసి, ఛా, అసలు ఎవడు వాడు, నా బంగారాన్ని బెదిరించి మా పెళ్లి కాకుండా చేస్తాడా, వాడెవడో దొరకాలి నాకు, అప్పుడు చెప్తాను వాడు పని అని పోలీస్ ఆఫీసర్ కాల్ చేసి చరితను ఎవరు బెదిరించారో ఏంటో కనుక్కోమని చెప్పి తనవి కొన్ని డీటెయిల్స్ చెప్పి కాల్ కట్ చేశాడు. అసలే తనకు రాత్రి నుంచి నిద్ర లేదు, అలాగే ఏమీ తినకపోవడంతో ఆకలేసి లంచ్ తెప్పించుకుని తిని పడుకున్నాడు. ఇక్కడ వైజాగ్ వెళ్ళిన విజయ గారు, సుశీల గారు శ్రావ్య వాళ్ళ పేరెంట్స్ హౌస్ కనుక్కొని వెళ్ళి వాళ్లతో అసలు ఏం జరిగిందో ఏంటో అంతా పోసగుచ్చినట్టుగా చెప్పారు. వాళ్ళు ముందు తమ కూతురు పెళ్ళి తాము లేకుండా జరిగినందుకు కోపం బాధ వచ్చినా వాళ్లకు కూడా జాతకాల మీద నమ్మకం ఉండడంతో ఒకవేళ తమ కూతురు నిజంగానే అబ్బాయి కోసమే పుట్టిందేమో, అందుకే ఆ దేవుడు పెళ్లి సమయానికి తను అక్కడికి వెళ్ళేలా చేశాడేమో అనుకుని తమకు తాము సర్ది చెప్పుకొని అలానే విజయ్ గారి గురించి ఆయన ఫ్యామిలీ గురించి ముందే వినడంతో తమ కూతురికి మంచి ఫ్యామిలీ దొరికిందని, తాము పెళ్లి చేసిన అంత మంచి సంబంధం చేసేవాళ్ళమో కాదో అనుకుని కూలై ఈ పెళ్లి పట్ల తమ అంగీకారాన్ని తెలియజేశారు. దాంతో సుశీల గారు, విజయ గారు ఇద్దరు చాలా సంతోషించారు వాళ్ళు ఇంత త్వరగా అర్థం చేసుకునేందుకు. వెంటనే సుశీల గారు, ఈ రోజు కార్యానికి ముహూర్తం పెట్టించాం, అలాగే వ్రతం కూడా మీకోసం మీ సమక్షంలో జరిపిద్దామని రేపటికి వాయిదా వేశామని, అలాగే శ్రావ్య పేరెంట్స్ని ఇప్పుడే తమతో పాటు హైదరాబాద్కి రమ్మని అడిగారు వాళ్ళు. దానికి శ్రావ్య నాన్నగారైన గోపాల్ గారు, పెళ్ళి ఎలా జరిగినా కూడా పుట్టింటి నుంచి పెట్టాల్సినవి మేము పెట్టాలి కదా, అందుకే వాడు షాపింగ్ అవి రోజు చూసుకుని రేపు రతన్ టైంకి మేము అక్కడ ఉంటాం అని చెప్పారు వాళ్ళు. అది విన్న సుశీల గారు, విజయ గారు, అయ్యో ఇప్పుడు అవేం అవసరం లేదని చెప్పినా కూడా వినకపోవడంతో
సరే ఇక మేము బయలుదేరుతాం అని లేస్తుండగా శ్రావ్య అమ్మగారైన సత్యగారు, అయ్యో లంచ్ టైం అయింది తినేసి వెళ్ళండి అని చెప్పి వాళ్ళు వద్దన్నా వినకుండా వాళ్ళని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి లంచ్ వడ్డించారు. ఇక వాళ్ళు కాదనలేక సరేనని నవ్వి తినేసి బయలుదేరుతుండగా, వదిన గారు ఒకసారి మా అమ్మాయితో కాల్ మాట్లాడాలని ఉంది, మీరు వెళ్ళాక ఫోన్ చేయిస్తారా? మేము ఫోన్ చేస్తుంటే తనకు ఫోన్ కలవడం లేదు అన్నారు సత్యగారు. దాని సుశీల గారు, అయ్యో తప్పకుండా వదిన గారు, మేము వెళ్ళిన వెంటనే ఫోన్ చేయిస్తామని చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇంకిక్కడ వీళ్ళు కూడా ఇప్పటి నుంచి చేస్తే కానీ అవ్వదని సత్యగారు పక్కింటి ఆవిడని తీసుకుని షాపింగ్కి వెళ్ళారు. అలానే గోపాల్ గారు వారి దగ్గర బంధువులకు ఫోన్ చేసి శ్రావ్యకు ఒక కొప్పింటి సంబంధం వచ్చిందని, అబ్బాయి బిజినెస్ పని మీద 6 నెలలు అమెరికా వెళ్లాల్సిన అవసరం రావడంతో తన పెళ్ళి అనుకోకుండా మంచి ముహూర్తం ఉంటే త్వరగా చేసేయాల్సి వచ్చిందని రేపు వ్రతమని చెప్పారు. ఇక్కడ హర్ష వాళ్ళ ఇంట్లో వాళ్ళ అత్తయ్య మావయ్య వెళ్ళగానే వీళ్ళు కూడా కొంచెం సేపు రెస్ట్ తీసుకుని ఆ తర్వాత లంచ్ టైం అవ్వడంతో పద్మ శ్రావ్య ఏం తినలేదని గుర్తొచ్చి లంచ్ తీసుకుని పైకి వెళ్ళింది. తను వదిలేసి వెళ్ళినప్పుడు ఎలా ఉందో శ్రావ్య ఇప్పుడు కూడా అలానే ఫ్రెష్ అవ్వకుండా మంచానికి అడ్డంగా పడుకుని నిద్రపోతోంది. తన కంటి దగ్గర నీటి జారులు చూస్తుంటేనే తను బాగా ఏడ్చిందని, ఏడ్చి ఏడ్చి అలాగే నిద్రపోయిందని అర్థమైంది పద్మకి. శ్రావ్య లే అని తట్టి లేపి ప్లేట్ పక్కన పెట్టి తన ముందు కుర్చీలో కూర్చుంది పద్మ. తన ఎదురుగా ఉన్న పద్మని చూసి, సారీ అక్క క్షమించండి, ఎక్కువసేపు పడుకుండిపోయాను అనుకుంటా. ఆ మాటే పద్మ, అయ్యో అదేం లేదు శ్రావ్య, అయినా నువ్వేంటి ఇంకా ఫ్రెష్ అవ్వకుండా అలానే పడుకున్నావు, లేచి ఫ్రెష్ అవ్ అని చెప్పి శ్రావ్యను వాష్రూంలోకి పంపించింది. ఫ్రెష్ అయి వచ్చిన శ్రావ్యను చూసి, ఈ చీరలో భలే ఉన్నావు శ్రావ్య, నీకు తెలుసా అత్తయ్య గారు తన కాబోయే చిన్న కోళ్ళ కోసం చాలా రకాల చీరలు జ్యువెలరీ అన్నీ తెప్పించి పెట్టారు, అవన్నీ మా మరిదిగారు రూమ్లో ఆల్రెడీ సర్దించేశారు, నీకు ఇంకేం కావాలన్నా కూడా వెళ్ళి తెచ్చుకో సరేనా అని చెప్పి శ్రావ్యను కూర్చోబెట్టి అన్నం కలిపి నోటి దగ్గర పెట్టింది. పద్మను అలా చూడగానే వెంటనే శ్రావ్యకు వాళ్ళ అమ్మ సత్యగారు గుర్తుకొచ్చి తన కళ్ళలో నీళ్లు తిరిగాయి. కానీ అవి కనిపించకుండా దాచేసుకుని, సారీ అక్క నాకు ఇప్పుడు ఏం తినాలని లేదు, అసలు ఆకలిగా లేదని చెప్పింది తను. దానికి పద్మ, నువ్వు ఇలా తినకుండా నిరాహార దీక్షలు చేస్తావని నేను తినిపిస్తోంది, ఇప్పుడు కానీ నువ్వు తినకపోతే నేను కూడా తిన్నా, అసలే నాకు చాలా ఆకలిగా ఉంది శ్రావ్య ప్లీజ్. దానికి శ్రావ్య, ప్లీజ్ అక్క నాకేం వద్దు మీరు తినేయండి అంది. ఆ మాటకి పద్మ, నో నేను తిన్ను అని మొండు పెట్టి పట్టి శ్రావ్యకు తినిపించింది. శ్రావ్యకు తినిపించడం అయిన తర్వాత పద్మ, సరే ఇక రెస్ట్ తీసుకో, అసలే నైట్కి చాలా పనులున్నాయి అని సాగదీస్తూ చెప్పి నవ్వి వెళ్ళిపోవడానికి వెనక్కి తిరిగింది. కానీ శ్రావ్య పద్మ చెప్పేది కూడా వినకుండా వాళ్ళ పేరెంట్స్ గురించి ఆలోచిస్తోంది. మళ్ళీ పద్మే శ్రావ్య వైపు తిరిగి తను దేని గురించి ఆలోచిస్తుందో అర్థమై శ్రావ్య దగ్గరకు వెళ్ళి తను చేయి పట్టుకుని ఫేస్ని తన వైపు తిప్పుకుని, చూడు శ్రావ్య నాకు తోడబుట్టిన వాళ్ళు ఎవ్వరూ లేరు, వాళ్ళ ప్రేమ ఆప్యాయతలు ఎలా ఉంటాయో కూడా నాకు తెలియదు, అందుకే నాకు రాబోయే తోటి కోడల్ని సొంత చెల్లిలా చూసుకోవాలనుకున్నాను, నిన్ను చూస్తుంటే నిజంగానే సొంత చెల్లన్న ఫీలింగ్ కలుగుతోంది, అందుకే నేను నీ మీద ఇంత కేర్ తీసుకుంటున్నాను, నువ్వు దీన్ని అతి అనుకోకు, అలాగే మీ పేరెంట్స్ గురించి అస్సలు బాధపడకు, వాళ్ళు ఖచ్చితంగా నిన్ను అర్థం చేసుకుంటారు, ఇంత బంగారాన్ని ఎవరైనా అనుమానిస్తారా చెప్పు, కావాలంటే చూడు కొంతసేపట్లో నువ్వు గుడ్ న్యూస్ వింటావు అని చెప్పి పద్మ లేచి వెళ్ళిపోతుండగా శ్రావ్య పద్మ చేయి పట్టుకుని, అక్క నాకు కూడా తోబుట్టువులు లేరు, అలాగే నేను నీ ప్రేమను అస్సలు అది అని అనుకోను, నువ్వు భోజనం కలిపి నా నోటి దగ్గర పెట్టగానే నాకు మా అమ్మాయి గుర్తుకొచ్చింది, ఏదెలా జరిగినా ఆ దేవుడు నాకు ఇంత మంచి అక్కనిచ్చినందుకు ఆ దేవుడికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అంది. ఆ మాటకు పద్మ చాలా సంతోషంగా శ్రావ్యను హక్ చేసుకుని నుదుటి మీద ముద్దు పెట్టి, సరే ఇక రెస్ట్ తీసుకో అని చెప్పి కిందకొచ్చింది. సాయంత్రం 4 గంటలకు ఇంటికి చేరుకున్న విజయ్ గారు రెస్ట్ తీసుకోవడానికి గదిలోకి వెళ్ళిపోయారు. సుశీల గారు మాత్రం వెంటనే శ్రావ్య గదికి వెళ్ళారు. అక్కడ బెడ్ కానుకొని మౌనంగా కన్నీరు కారుస్తూ బాధపడుతున్న శ్రావ్య దగ్గరకు వెళ్ళి తన పక్కనే కూర్చుని తన కన్నీళ్లను తుడిచారు. శ్రావ్య సుశీల గారిని చూసి సరిగ్గా కూర్చుంది. సుశీల గారు, అమ్మ శ్రావ్య ఇక నువ్వు ఈ కన్నీళ్ళు ఆపుతావా లేదా, నేను అసలే నీకు గుడ్ న్యూస్ చెప్దామని వచ్చాను, నువ్వు ఇలా ఏడుస్తూనే ఉంటే నేను వెళ్ళిపోతాను చెప్తున్నా అని అన్నారు ఆవిడ. దాంతో శ్రావ్య కన్నీళ్లు తుడుచుకుని, చెప్పండి అత్తయ్య అంది కొంచెం బాధగానే. సుశీల గారు వైజాగ్ వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడినవన్నీ, అలాగే వాళ్ళ పేరెంట్స్ తనని అర్థం చేసుకోవడం, అలానే రేపు వ్రతానికి వాళ్ళు వస్తామండం అన్నీ చెప్పారు. అదంతా విన్న శ్రావ్య సంతోషంతో గట్టిగా కేకవేసి బెడ్ దిగి ఎగురుతూ సుశీల గారి చేతులు పట్టుకుని,
మీరు చెప్పేదంతా నిజమా అత్తయ్య గారు? అమ్మ వాళ్ళు నన్ను అర్థం చేసుకున్నారా, వాళ్ళు రేపు ఇక్కడికి వస్తున్నారా అని అడిగింది ఇంకా నమ్మబుద్ధి కాక. దాని సుశీల గారు శ్రావ్య తలని మీరి హా తల్లి అవును అన్నారు. దాంతో శ్రావ్య సంతోషంతో సుశీల గారు రెండు చేతులు పట్టుకుని ఆవిడ గిరగిరా తిప్పేస్తూ చాలా థ్యాంక్స్ అత్తయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్ అని ఆవిడ తిప్పడం ఆపేసి ఆయాసంతో రొప్పుతూ, మీకు తెలుసా అత్తయ్య గారు, మీరు ఈ విషయం చెప్పేంత వరకు నా గుండెలో ఒక అగ్నిపర్వతాన్నే మోస్తున్నాను నేను. మీరు వచ్చింత మంచి గుడ్ న్యూస్ చెప్పి నా బాధను పోగొట్టేశారు. నాకు వెంటనే మా అమ్మ వాళ్ళతో మాట్లాడాలని ఉంది అని చెప్పి నా ఫోన్ అని ఫోన్ కోసం వెతుకుతోంది. ఇంతలో సుశీల గారు, నీ ఫోన్ని బాధలు ఎక్కడో మర్చిపోయినట్టున్నావమ్మా, ఇదిగో నా ఫోన్ నుంచి మాట్లాడు అని చెప్పి ఆవిడ రెస్ట్ తీసుకోవడానికి ఆవిడ గదికి వెళ్ళిపోయారు. శ్రావ్య సత్యగారి ఫోన్ చేసి ఆవిడ లిఫ్ట్ చేసిన వెంటనే కొంచెం నెమ్మదిగా మమ్మీ అంది ఆవిడ ఏమంటారో ఏమన్న భయంతో. అటువైపు సత్య గారు, బంగారు తల్లి నువ్వేనా అన్నారు ఆవిడ సంతోషంగా. ఆ మాట విన్న శ్రావ్య, హా మమ్మీ నేనే అంది తను కూడా సంతోషంగా. కానీ సత్య గారు, చూడు బంగారం, నీ పెళ్ళి ఎలా ఎటువంటి పరిస్థితుల్లో జరిగిందో అన్నీ మాకు మీ అత్తయ్య గారు వాళ్ళు వివరంగా చెప్పారు, కాబట్టి మేమేమంటామో ఏమో అని మాకోసం దిగులు పెట్టుకోకు సరేనా. ఇదిగో నేను రేపటి కోసం షాపింగ్కి వచ్చాను, మీ నాన్నగారు మన దగ్గర బంధువులందరికీ ఫోన్ చేసి ఇలా అని విషయం చెప్తున్నారు, నిన్నెవరడిగినా కూడా అదే చెప్పు, మీ అత్తింటి వాళ్ళు మీ పెళ్ళి ఎలా చేసినా ఆ విషయం అందరికీ చెప్పి వాళ్ళని తక్కువ చేయలేం కదా, కాబట్టి నువ్వింకేం భయపడకు, నేను రేపు వస్తున్నా సరేనా. నువ్వీ భయంతో నువ్వు బాధపడి మీ అత్త వాళ్ళని కూడా బాధ పెట్టకు, ఆ దేవుడి కృప నీ మీద ఉంది కనుకే అంత మంచి ఉన్నతమైన కుటుంబానికి కోడలుగా వెళ్ళావు నువ్వు. నీ పెళ్ళి కళ్ళారా చూడలేకపోయాం, మా చేతులారా చేయలేకపోయాం అన్న బాధ తప్ప మాకింకేం లేదు అన్నారు ఆవిడ. మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన కథల పలికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.